ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నా మీ బండిని ఇరగొట్టేశారు. సో ఒక మనిషికి కన్ను లేకపోతే ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, చాలా బాధ వేసింది. పెళ్ళైన ఒక వ్యక్తితో అలా ఎలా చేస్తాను? అక్కడ బండ మీద జారి పడిపోయాను నేను కిందకి, డబ్బాను పడ్డాను. ఒక్క రూపాయి కూడా రాకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు మీరు? ప్లాట్ఫామ్ రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ చేయాలి. నిజానికి ప్రతి ఒక్కరికి కూడా అదే అనుమానం ఉందండి. ఎందుకు అంటే డబ్బులు రాకుండా ఎవరు ఏది చేయరు. స్ట్రైట్ గా వెళ్ళి నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి అంటే ఇస్తారా? అందరికీ నమస్కారం, నేను మీ మల్టీప్లెక్స్ మంగత అని. అయితే నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా మీకు? నేను చెప్పడం ఎందుకండి బాబు, వాళ్ళు డాన్స్ చేస్తారు చూసేయండి, మీకు అర్థమవుతుంది ఎవరనేది. సరేనా, చూసేయండి మరి ఎందుకు ఆలస్యం. డాన్స్ అయిపోయాక అప్పుడు వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. చూసారుగా ఎవరు వచ్చారు అనేది, కుసుమ గారు, గురుప్రసాద్ గారు అండో. వీళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు నాకు తెలుసు. అయితే వీళ్ళ గురించి మనం ముచ్చట్లు పెట్టాలి కదా, ఇంకెందుకు ఆలోచన, వచ్చేసేయండి చూద్దరు కానీ ఏమేం మాట్లాడుకున్నాము. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారండి. మొత్తానికి చెప్పాలంటే మీరు చాలా ఫేమ్ అయిపోయారు. ఇంత అంత కూడా కాదు కదా, మీరే చెప్పాలండి. నిజం చెప్పండి, ఈరోజు ఇక్కడికి వచ్చింది కూడా ఇంటర్వ్యూల కోసమే కదా. ఇప్పటికైనా 5 ఇచ్చారా నిన్న ఈరోజు? 5 అయ్యాయి. చూసారా, 5 ఇచ్చేసారు, దీంతో పాటు 6. దీన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఎంత ఫేమస్ అనేది. అంటే జాబ్ అది కాకుండా కేవలం డాన్సే చేస్తానంటే మీ నాన్నగారు ఏమనలేదా? అసలు డాన్స్ వద్దంటున్నారు కదా, డాన్స్ అనేది ఉండకూడదు. నో నో వే. అసలు డాన్స్ చేసి నువ్వు డాన్స్లో ఈ ఫీల్డ్లోకి అసలు అవసరం లేదు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, సో మనం చేసే కూల్ పని చేస్తున్నాము. సో బ్యాక్గ్రౌండ్ అయినా బాగుండే ప్రాపర్టీస్ ఉంటే ఓకే, నువ్వు అనుకుని వెళ్ళినా ఇది ఉండాలి. ఒకే మాట చెప్తాం, మా డాడీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే మనీ ఉండాలి. మనీ లేని వాళ్ళు వెళ్తే నువ్వే గిట్టిన అవ్వలేవు. సో జాగ్రత్తగా లైఫ్ ఖరాబ్ చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకోమని ఆయన. బట్ నాకేంటి, ఉన్న దాంట్లో అయినా సరే నచ్చిందే చేయాలని నాది. ఎంత కష్టమైనా సరే నచ్చిందే చేయాలని నా పాయింట్. నాకు అదే ఇష్టం. మీకు ఎంత ఇష్టం అనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే జాబ్ని కూడా వదిలేసి 1 ఇయర్ పాటు చేసి ఇష్టం లేక మళ్ళీ వదిలేసి డాన్స్కి వచ్చేసారంటేనే అర్థమవుతుంది మీకు ఎంత ఇష్టం అనేది. మీరంటే మామూలుగానే వచ్చారు, కానీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదండి? ఎందుకంటే ఒక ఆడపిల్ల అయ్యి ఉండి డాన్స్ చేయడం ఇలా నలుగురు చూసేటట్టు ఏమనలేదా? అంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా పేరెంట్స్కి, ఆడపిల్ల ఏదైనా బయట వెళ్తే ఏమన్నా జరుగుతుందేమో, ఏమన్నా అవుతుందేమో అని ఒక భయం అనేది ఉంటుంది. సో స్టార్టింగ్లో అందరూ వద్దనే చెప్పారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా నేను డాడీని ఒకసారి అడిగాను, అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. కానీ ఒకరోజు మాత్రం డాడీకి నాకు డిస్కషన్ జరిగింది, ఇట్లా నేను ఖచ్చితంగా నేను బీఎస్సీ నర్సింగ్కి వెళ్ళను, నేను చేయను, ఖచ్చితంగా నాకు నేను ఇండస్ట్రీకే వెళ్తాను, నన్ను పంపించేసి హైదరాబాద్కి అని చెప్పి ఇంటర్లో అడిగాను డాడీని. డాడీ ఏమంటే కన్విన్స్ చేశారు నన్ను, వద్దు వెళ్ళొద్దు, సక్సెస్ అవుతావో అవ్వవో, అక్కడ ఏమైనా జరగచ్చు, మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసేది మేమే కదా బాధపడాలి, నీకేమైనా అయితే అన్నట్టు మాట్లాడారు. తర్వాత అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఇంకా స్టడీస్ అయిపోయిన తర్వాత ఏదైనా అటెంప్ట్ చేయగలము, ఇప్పుడైతే ఏమీ చేయలేము అని చెప్పి స్టడీస్ కంటిన్యూ చేశాను. అలాగే ఈ కాలేజ్లో ఉన్నప్పుడే డ్యాన్సులు ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్, ఫ్లాష్ మాబ్స్ అన్నీ అటెంప్ట్ చేశాను, ఆడిషన్స్కి అలా అన్నీ అటెంప్ట్ చేశాను. బాగా అప్పుడు కూడా కాలేజ్లో కూడా మంచి క్రేజ్ ఉండేది నాకు. చూసారా, అమ్మాయి కన్నా అబ్బాయి సాంగ్స్ ఎక్కువ, అబ్బాయి లాగా గెటప్ వేసుకొని చేసేదాన్ని. కాదు ఏంటి, ఇద్దరికి చాలా వరకు మ్యాచ్ అయిపోతుంది, చాలా ఉన్నాయి. అందుకనే ఇంతవరకు వచ్చాము, ఇంత ఈ పొజిషన్ దాకా వచ్చాము అనుకుంటున్నా కదా. నిజానికి చాలా మ్యాచ్ అయిపోయాయి. మీరు కూడా ఎన్నో చేశారు కాలేజీలో కానివ్వండి బయట, ఆవిడ కూడా సేమ్ అలాగే. మరి మీ ఇద్దరికి ఏంటి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటారు, మీ ఇద్దరిని బయట జనాలకి అందంగా చూపించేదంటే ఈయనే. డిఓపి మెయిన్, కెమెరామ్యాన్ ఇస్ మెయిన్ పర్సన్, బ్యాక్ బోన్ ఆఫ్. సొంతం మీ తమ్ముడే కూడా. అవును. అయితే మీరు చాలా వరకు ఫోన్లు చూస్తూనే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా. అయితే చాలా మంది అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉంటారు కింద కామెంట్స్లో, చెడ్డ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీ అక్కని మీరే తీస్తారు, యూట్యూబ్లో పెడతారు, అన్నిట్లో పెడతారు, ఎక్కడైనా కింద కామెంట్స్లో చూసి ఎప్పుడైనా ఫీల్ అవ్వడం కానివ్వండి, ఎందుకు అనవసరంగా మా అక్కని ఈ ఫీల్డ్లోకి దించానా అని బాధపడ్డారు ఎప్పుడైనా? అలా ఏం బాధపడలేదు,
అంటే ఆ విధంగా కామెంట్స్ పెట్టిన వాళ్ళని మళ్ళీ వేరే విధంగా వాళ్ళకి కామెంట్ చేస్తాను నేను. మీరు చేస్తారా? అంటే బ్యాడ్ గా పెడితే ఇక్కడ బ్యాడ్ గానే పెడతా వాళ్ళకి. చాలా మంచి సపోర్ట్ ఉంది కదా మీకు మీ తమ్ముడి నుంచి. నన్ను ఏదైనా అంటే ఒప్పుకోడు అంతే. ఇప్పుడు మామూలుగా మీరు ఈయనతో చేస్తున్నారంటే ఒక పద్ధతి ఉంది, ఎందుకంటే మీకు తగ్గట్టుగా ఉన్నారు, హీరోలా ఉన్నారు, అన్నిటికీ సెట్ అవుతారు. కానీ మీకంటే ఎక్కువ ఏజ్, తండ్రి వయసు నాయనతో చేయడానికి గల కారణం ఏంటండి? ఫస్ట్ స్టార్టింగ్లో అబ్బాయి అంటే ఛానల్, వాళ్ళ ఛానల్లో అబ్బాయి ప్రజ్వల్ అనే పర్సన్ నన్ను వచ్చి కాంటాక్ట్ అయ్యాడు. అంతకుముందు ఫోక్ సాంగ్స్ అవి చేశాను కాబట్టి అవి చూసి నా దగ్గరకు వచ్చి అక్క సాంగ్స్ ఒక సాంగ్ పొట్టి మామతో చేయక్క అని అడిగితే ఒకసారి డ్యాన్స్ పెట్టి చూపించు అని అన్నాను. ఏ సార్ మీకు అనిపించలేదు ఇంత పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళతో ఎందుకు చేయాలని ఎప్పుడు అనిపించలేదు? స్టార్టింగ్లో అనిపించలేదు, ఎందుకంటే పొట్టి మామ అనగానే స్టార్టింగ్లో నాకు కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే బాగా చేస్తున్నాడు ఆ ఏజ్లో ఆయన అలా ఎగరడం కరెక్ట్ బాగానే ఉంది. అంటే ఆయన ఒక టాలెంటెడ్ పర్సన్, ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు డ్యాన్స్ ఆపేసి ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడని అది చూసి టాలెంటెడ్ పర్సన్ మనం ఒక సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో తనకి సపోర్ట్ చేస్తాను. అంతేగాని ఆ ఫీలింగ్ అయితే లేదు, ముసలాయన కదా అలా చేయకూడదు అనేం లేదు. మన ఇన్ బిట్వీన్లో అనిపించింది, ఎందుకంటే వాళ్ళు చేసే బిహేవియర్ నచ్చక ఇన్ బిట్వీన్లో నేను నా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అవకాశం వచ్చింది కానీ మీకు చెప్పలేదు అని చెప్పి విన్నాను అన్నారు. ఎందుకని అంటే దానికన్నా ముందు వేరే వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం తనకు కాల్ చేసినప్పుడు నా కాంటాక్ట్ ఇవ్వకపోవడము, అంటే తను అక్క చెయ్యదు ఇంకా సాంగ్ అక్క చేయదు ఇంకా సాంగ్స్ చేయదు మాతోనే చేస్తుంది అన్నట్టు వాళ్ళకి కన్వే చేయడం మెసేజ్ అట్లా చేసేవాడు అనమాట. అది నాకు మధ్యలో తెలిసింది అదొకటి. మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీది నేను అంత కష్టపడ్డాను కదా మీతో కూడా, మీ దగ్గర ఒక పైసా కూడా నేను ఆశించలేదు, మీకు అక్కగా వచ్చి అంత ముసలాయన అని కూడా చూడకుండా కష్టపడ్డాను, కానీ మీరేమంటే లాస్ట్కి ఆ ఫీలింగ్ రప్పించేసినారు అంటే వీళ్ళతో చేయకూడదు అనే ఫీలింగ్. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్క ఒకసారి చెయ్యక్క ఇట్లా శ్రీదేవి డ్రామా కంపెనీ ఛాన్స్ వచ్చింది అక్క రాక్క అని కూడా వాళ్ళు ఏమీ చెప్పలేరు. ఒక షూట్లో మీరు షూట్ చేసే టైంలో ఒక కార్ అతను చాలా దారుణంగా మిమ్మల్ని అవమానించారని చెప్పి విన్నాం. నరసింహనాయుడు స్పూఫ్ అప్పుడు ఇంత షూట్ చేస్తున్నారు కారు కూడా లేదా మీకు అసలు అని చెప్పి చాలా వరకు అవమానించారు అన్నారు. అవును నరసింహనాయుడు స్పూఫ్ అప్పుడు కో యాక్టర్స్ వస్తారు కదా ఒక ఫ్యామిలీని పెట్టుకొని చేయాలి. సిమ్రాన్ క్యారెక్టర్ గ్లాసెస్ పగలగొట్టి డైలాగ్ చెప్తుంది. అప్పుడు అందరూ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ఆ థింగ్స్ కొన్ని అరేంజ్ చేసే దాంట్లో కొన్ని మిస్ అయ్యాయి అన్నమాట. మిస్ అయితే ఇండైరెక్ట్గా అప్పుడు మాకు వెహికల్స్ లేవు, అంటే బైక్స్ ఉన్నాయి కానీ ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చిమని చెప్పాం, మీరే వచ్చేసేయండి లొకేషన్కి అని చెప్పాం. వాళ్ళు వచ్చేస్తారు, ఈయన మాత్రం కార్లో వచ్చాడు, ఈయన వెహికల్ ఉందని. ఆ దీంట్లో జరుగుతున్నప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇన్ బిట్వీన్లో కొన్ని థింగ్స్ మిస్ అవ్వడం వల్ల ఆయన అది పాయింట్అవుట్ చేశాడు, మీరు కార్లో రావచ్చు కదా, కార్లో అన్నీ తీసుకొచ్చి థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు కదా అన్నట్లు మాట్లాడాడు అందరి ముందు. ఒక వెల్ విషర్గా చెప్పాలి సజెషన్ ఇవ్వాలి అనుకోని ఉంటే సైడ్కి తీసుకెళ్ళో లేదంటే చిన్నగా పక్కకు వచ్చి చెప్పుండాలి, బట్ కావాలని వాంటెడ్గా చెప్పిన మాట అది. అందరి ముందు అనేసరికి మీకు కొంచెం చాలా బాధ అనిపించింది? ఆల్రెడీ మేము హర్టింగ్లో ఉన్నాం, వెహికల్ లేదు మాకంటూ ఒక వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఒక ఫెసిలిటీస్ అంటే ప్రశాంతంగా వెళ్ళి రావడానికి లేదు అనే ఫీలింగ్ ఉంది. అది పాయింట్ వచ్చేసి అడిగేసరికి ఇంకా బాధేసింది మాకు. ఒక షూట్ జరిగేటప్పుడు చాలా పెద్ద గొడవ జరిగిపోయింది అని చెప్పి విన్నాం, మీ ఇద్దరికి కాకుండా వేరే వాళ్ళ వల్ల మీ బండి కూడా ఇరిగిపోయి, ఏంటండి ఆ స్టోరీ ఏంటి అసలు? అది యాక్చువల్లీ మన్మద సాంగ్ చేస్తున్నాం, మంచి మాస్ బీట్ అనమాట, చాలా హెవీ డ్యాన్స్. సో ఆ సాంగ్ చేస్తున్నాము, సో కొన్న పని చేస్తున్నాము, సో హాఫ్ డే అయిపోయింది. ఆ తర్వాత లంచ్ టైంకి వెళ్ళాలి ఇంకా. సో ఈ గ్యాప్లో ఒక 2-3-4 షార్ట్స్ చేసేద్దాము, మళ్ళీ ఎండ పైకి వచ్చినప్పుడు మళ్ళీ షాడోస్ పడతాయని చెప్పేసి ఆ చేస్తూ ఉన్న టైంలో ఒక అన్నోన్ పర్సన్ ఎవరో ఒక లేడీ వచ్చి ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నా మీ బండిని ఇరగొట్టేసారు. అవునండి, కోపం వచ్చింది. లేడీ నేరుగా వచ్చి అరుస్తున్నారు, సరే పక్కన పిల్లలు చూస్తున్నారు, సరే పిల్లల్ని ఏమన్నా అరుస్తున్నారు కొండపైకి ఎక్కారు కదా అని మేము లైట్ తీసుకున్నాం. సో నేరుగా వచ్చి టక్కన బండి దొరికేశారు, ఆ సైడ్లో మిర్రర్ విరిగిపోయింది. సరే బండికి డూమ్కి 2 మిర్రర్స్ ఉంటే దాంట్లో ఒకటి టక్కన ఇట్లా కట్ అయిపోతే అది చూస్తే ఎలా ఉంటుంది ఆ బండిని? సో ఒక మనిషికి కన్ను లేకపోతే ఎలా ఉంటుంది? సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, చాలా బాధ వేసింది. నేరుగా బండి దగ్గరికి వెళ్ళిపోయాం, ముగ్గురు వెళ్ళిపోయి అసలు ఏంటి ఎందుకు చేశారని అడుగుతుంటే అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. తను ఫుల్ ఫుల్ గొడవ వేసుకుంది, ఫుల్ గొడవ వేసేసాను వాళ్ళతో బాగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు, అసలు దాదాపు వాళ్ళ ఊర్లో దాదాపు 30-40 మెంబర్స్ వచ్చేసారు. అందరూ ఏమంటారు సింపుల్గా ఒక సింపుల్ వర్డ్ చెప్పేశారు, ఆమెకి మైండ్ కొంచెం సరిలేదని చెప్పేశారు. కొన్ని ప్లేసెస్లో అయితే
టూ షార్ట్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటుంది. టూ షార్ట్స్, ఈ టూ షార్ట్స్ ఆ ఫ్రేమ్లో చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్. టూ షార్ట్స్ అన్న వెళ్ళిపోతామన్నా వెళ్ళిపోతామన్నా కూడా లేదు బ్రో, మేమేం చేయలేము అని వాళ్ళు అని పంపించేస్తున్నారు. ఇదే నరసింహనాయుడు స్పూఫ్ అప్పుడు, ఎవరైతే కార్ లేదని అన్నారో అదే రోజు ఆ కారు అదే ఆ పార్క్ లో షూట్ చేస్తా ఉన్నాము. ఆ పార్క్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారనమాట, పెద్ద ఓనర్, వాళ్ళ ఓనర్ వచ్చి ఇక్కడ షూట్ చేయొద్దండి వెళ్ళిపోండి అని చెప్పుంటే ఓకే అన్న ఒక 5 మినిట్స్ అన్న చేసుకుని వెళ్ళిపోతాము అని అడిగాం. అడిగితే దానికి భయంకరంగా ఆడపిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, పిల్లలు చిన్న పిల్లలు కూడా ఉన్నారు, అందరిని కలిపి బూతులు తిట్టాడు. పెద్ద మనిషి మళ్ళీ మేము తిరిగి అనుండొచ్చు, మేము అడగల అది లేదు, అది మా మేమేదో మా బతుకుదేరు కోసం వాళ్ళ కాంపౌండ్ లోకి వెళ్ళే ఒక లొకేషన్ కోసం మేము వెళ్ళాం. సో మేము పడాలి, పడితేనే కదా ఇక్కడ వచ్చాము. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు, కార్ గురించి ఒక అతను మిమ్మల్ని తిట్టాడు, అవమానించారు, కానీ అదే పర్సన్ కొద్ది రోజుల తర్వాత మీ దగ్గరకు వచ్చి మీతో ఒక డాన్స్ చేయాలి అన్నప్పుడు మీరు ఏమని రెస్పాన్స్ అయ్యారు? దానికన్నా ముందే, అవమానించక ముందే ఆయన సాంగ్ కోసం అడుగుతా ఉన్నారు. అడిగినా కూడా నేను చేయనని చెప్పేశాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు ఒకసారి సడన్గా ఇంటికి వచ్చి ఇట్లా సాంగ్ చేయాలి కుసుమ ఖచ్చితంగా అని చెప్పి అడిగారు. నేను స్మూత్గా లేదన్నా, నేను చేయలేను ప్లీజ్, నాకు కొంచెం షెడ్యూల్స్ ఉన్నాయి, నా ఛానల్ ఉంది కదా, ఇప్పుడు నేను కొంచెం ప్రాజెక్ట్ సేవ్యం చేయాలి అని కొంచెం పనిలో ఉన్నాను, సో నేను చేయడం కుదరదు అని చెప్పి ఫైనల్గా చెప్పేశాను. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారు, మా అమ్మ ఇమీడియట్గా అవసరం లేదు పంపించేసి ఏదో ఒకటి చెప్పాను. ఎందుకు చేయొద్దనుకుంటున్నారు? లేదు, ఒకసారి అవమానించిన తర్వాత అలాంటి వ్యక్తులతో పాజిటివ్గా వర్క్ చేయాలంటే చేయలేము, అదే మైండ్లో ఉంటుంది. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ జరగకముందు కూడా ఆయన అడిగాడు చేయలేదంటే ఆయన వాళ్ళు ఒక నేను ఇందాక చెప్పి ఇందాక నేను ఒక మాట చెప్పాను ఏమని, యాక్చువల్లీ ఒక వేరే వాళ్ళతో చేసేటప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ కానీ సాంగ్ కానీ ఏదైనా సరే తనైనా నేనైనా మాకున్న పొజిషన్ని డౌన్ చేసుకునేలా చేయకూడదు, అప్గ్రేడ్ అయ్యేలా చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన డ్యాన్స్ రాదు అందుకని చెప్పి మీరు వద్దనుకున్నారు ముందు నుంచి? అసలు మ్యాచ్ కాదు, రాదు, తనకు అసలు ఇష్టం లేదు, ఆయన చేసే సాంగ్స్ వేరేలా ఉంటాయి, ఆ వీడియోస్ నచ్చలేదు, మెయిన్ పాయింట్ అది. ఇప్పుడు మీరు డాన్సులు చేస్తున్నారు, కొన్ని కొన్ని వీడియోలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఓకే అక్కడ వరకు. కాకపోతే ఒక వర్షంలో ఒక డాన్స్ చేశారు, పైనుంచి వాటర్ ఇలా వస్తుంది, అది చేయడానికి గల కారణం ఏంటి? తలుకు తలుకు సాంగ్ చెప్తుంది, అది బ్లూ సారీ బ్లాక్, అదేనా? అది చేయడం గల రీజన్ ఏంటి? మీరు వాటర్ ఫాల్స్ కింద సాంగ్ లేదా వాటర్ ఫాల్స్ కింద సాంగ్, అది తలుకు తలుకు చిన్నది సాంగ్, అది రీజన్. అది సాంగ్ చాలా ఇష్టం, అది అద్భుతమైన సాంగ్, అది ఎందుకంటే మామూలుగా చాలా మంది మీ ఫ్యాన్స్ కానివ్వండి ఎవరైనా సరే మామూలుగా అన్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు, కానీ అది చాలా మంది రిసీవ్ చేసుకోలేకపోయారు, ఎందుకంటారు? అలా ఏం లేదు, మీకు ఆల్రెడీ పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు, ఆవిడకి పెళ్లి కాలేదు. పెళ్లి ఒక అబ్బాయితో పెళ్ళైన ఒక వ్యక్తితో అలా ఎలా చేస్తారని చెప్పి కొంతమంది అన్నది ఉందండి. పెళ్లిగా వ్యక్తితో చేయొచ్చా? అలానే కాదు, పెళ్ళైన వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోస్ కి అందరికి పెళ్లిళ్ళు అయినాయి కదా, మరి హీరోయిన్స్ అందరూ ఎలా చేస్తున్నారు? చాలా మంది ఏంటంటే హీరోయిన్స్ అండ్రండి, మామూలుగా చెప్పాలి అంటే ఒక మామూలు అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా అంటారు. అదే ఎందుకని, ఆ తేడా ఎందుకని, అక్కడ ఉండేది అమ్మాయే, ఇక్కడ అమ్మాయి, ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నా? అక్కడ డాన్స్ చేసే అమ్మాయి, ఇక్కడ టాలెంటెడ్ ఉన్నారు హీరో. ఏం లేదండి, సాంగ్ కి ఎంత కావాలి ఎంత అయితే ఇవ్వగలుగుతాము, లిమిట్స్ క్రాస్ అవ్వకుండా అంతవరకు ఇచ్చాం అంతే. మేము ఎక్కడ లిమిట్స్ క్రాస్ అవ్వలేదు, ఆ సాంగ్ అలా చేస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది, లేకపోతే సాంగ్ చేసి వేస్ట్. అక్కడ సీన్స్ వాళ్ళు అక్కడ వాటర్ ఉంది, ఆ సీన్స్ తీశారు కాబట్టి మేము వాటర్ ఫాల్స్ వెతుక్కొని దానికి ఒక 3-4 డేస్ ఆ లొకేషన్స్ సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకొని ఓకే సెట్ అవుతుంది అనుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కాషం స్టడీ చేసుకుని మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళి వర్షం కూడా పడింది. అక్కడ బండ మీద జారి పడిపోయాను నేను కిందకి, డబ్బాను పడ్డా బండకి బండలో. సో అలా మళ్ళీ వర్షం పడింది, అక్కడ చూస్తే అది చాలా గంభీరంగా ఉంటుంది ఆ ప్లేస్. మనిషి ఇంకెవరు లేరు అనుకుంటే మేము కొంచెం ఇది ఇంకా ఏమన్నా ఎవరన్నా వచ్చినా కూడా ఏం చేయలేము, అంత లాంగ్ ఉంటుంది ఊర్లో నుంచి లోపలికి వెళ్ళాలంటే 4-5 కిలోమీటర్స్ ఉంటుంది, ఎవరు వచ్చినా ఏం చేసినా ఏం చేయలేము. మీతో డిస్కస్ చేసుకుంటారా డిఓ అంటే ఈ షూట్లో అవన్నీ కూడా ఆయన చెప్తుంటారు, లేకపోతే ఈ ప్లేస్లో అయితే బాగుంటుంది ఆ ప్లేస్లో అయితే బాగుంటుంది అని డిఓపి గారు ఏమని చెప్తారు? ఆయన సమ్టైమ్స్ బిజీ ఉంటాడు పబ్జీలో,
రిమైనింగ్ సమ్ టైమ్స్ కొలాబరేషన్ అవుతాడు అమ్మాయిలతో బిజీగా ఉంటాడు. అయ్యి అలా మా బాగా కష్టపడతాడు షూట్ లో, ఫైర్ పెట్టి వెనకాల ఫైర్ పెట్టేది కానీ హీరోయిన్ మాత్రం మేకప్ టచ్అప్ చేసుకుంటా ఉంటారు, హీరో కెమెరామెన్ మాత్రం ఫైర్ పెడుతూ స్మోక్ పెడుతూ, అంటే మళ్ళీ ఈమె వచ్చి ఆ హీరోయిన్ వచ్చి మళ్ళీ నేను పెడతాను గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ దాకా బ్లో చేసుకుంటారు కదా, ఇక్కడ అంతా ఓపెన్ ఉంటది కదా, సో ఇక్కడ కానీ చాలా వాళ్ళకి బాగా స్కిన్ అంతా డామేజ్ అయిపోయి మాకు తెలుసు అర్థమవుతుంది కదా, నేనంటే ఇక్కడ దాకా వేసుకుంటాను షర్ట్ ఫుల్. అంటప్పుడు ఎలా అంటారండి మేకప్ వేసుకుంటూ కూర్చుంటుందని? అసలు ఆ సాంగ్ లో మేకప్ అంత లేదు, అసలు ఆ ఎండకి మొత్తం అలాగే ఉన్నారు. అయ్యో పాపం, ఇక్కడ ఎలా ఉన్నారు అక్కడ అలాగే ఉన్నారు, మీ కుళ్ళు బాగా అయ్యో ఆ బ్రైట్నెస్ స్థాయిగా లేదు, తను చేస్తుంది చేయదని కాదు. కానీ మీరు చాలా మంది డిసప్పాయింట్ చేశారు తెలుసా? మీ ఒక్కరే ఆవిడ కాదు, నిజంగా స్టార్టింగ్ లో అందరు చూసినప్పుడు మీ వీడియోలు మీ ఇద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు తెలుసా? తెలుసా మీకు? మాకు తెలియదండి, మీకు మీకు తెలుసు కానీ మళ్ళీ నటిస్తున్నారు తెలుసా స్టార్టింగ్ లో అండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే మీకు పెళ్ళి అయిపోయింది ఇది పిల్లలు అందరికీ తెలుసు, కానీ స్టార్టింగ్ లో మాత్రం నిజంగా మీ ఇద్దరికి పెళ్ళి అయితే బాగుండు. స్టార్టింగ్ లో పరిచయం కాకముందే నాకు పెళ్ళి అయిపోయింది. అదా మాకు తెలియదు కదండి, చూసేటోళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మీరు ప్రతి సాంగ్ కూడా చెప్తారే అండి నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయింది, ఫోన్ లో అయితే చెప్తారు కానీ వీడియోలు చెప్పరు కదా, ఫోన్ లో అయితే చెప్పేస్తారు. కాదు నేను అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటా వైఫ్ది పాపది పెట్టాను. లేదు నిజంగానే చాలా మంది కూడా మీ ఇద్దరు ఈడు జోడు బాగుంది పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు తెలుసా? అనుకుంటారు, అనుకోవడం అనుకోకుండా ఉండడం అదేం మీ ఆలోచించాల్సిన అవసరం లేదు, అనుకుంటారు దానిలో ఏం లేదు. నానా నానా తిన్నావా తిన్నావా అని అడిగా. నానా నువ్వు తిన్నావా? ఏంటంటే నేను ఒకటి చెప్తున్నాను బాగా విను, ఫ్రీగానే ఉన్నావు కదా, ఫ్రీగానే ఉన్నావు కదా, విషయం ఏంటంటే నేను ఇంకా సాంగ్స్ గింగ్స్ చేయకూడదు, ఇంకా ఆపేద్దాము, ఎందుకు ఊరికే జాబ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అట్లా కాదు నాన్న, అట్లా కాదు, నాకు ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఇంకా నాకు ఇది రాలేదు కదా, ఇప్పుడే ఇంటర్వ్యూస్ అని వచ్చినాయి అంతేగాని నేను అనుకున్నది అయితే ఇంకా రాలేదు కదా, డబ్బులు లేవు, సాంగ్స్ అన్నీ చేస్తున్నాను, ఒక రూపాయి కూడా ఆదాయం లేదు, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఎంత డబ్బులు ఖర్చు పెడతాను, ఇంట్లో ఎంత కాస్ట్యూమ్స్కి డబ్బులు ఖర్చు పెట్టాను, సో ఎంత అవసరపడతాను నీకు తెలుస్తుంది కదా, ఎంత డబ్బులు వృధా చేస్తున్నాను నీకు తెలుస్తుంది కదా, సో ఇంత చేస్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడు లైఫ్ని సాక్రిఫైస్ చేసి కూడా ఇంత కష్టపడేటప్పుడు, సో నాకు ఏమి ఇదే కష్టం, నేను జాబ్ మీద పెట్టుంటే నాకు జాబ్ మంచి శాలరీ వచ్చేది కదా, ఆ మిమ్మల్ని నేను హ్యాపీగా చూసుకునేవాడిని కదా. ఇప్పుడు అప్పుడేమో నువ్వు అప్పుడు నువ్వు అన్నావు కదా సాంగ్స్ వద్దు ఇవ్వద్దు ఎందుకు ఊరికే షూటింగ్లు ఇవన్నీ వద్దు మన దగ్గర డబ్బులు లేవు జాబ్ చేసుకో అని చెప్పావు కదా, నేను అప్పుడు వినకుండా దీన్నే ఇలా ఇచ్చేయాలి నాకు ఇదే ఇష్టం అని చెప్తూ ఉన్నాను కదా, సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేయమంటావు? ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నాయనా, నీ మనసుకి ఏం నచ్చుతుంది అంటే ఒకటి, ఇప్పుడు బంధువులు అందరూ బంధువులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ ఒకరొకలా మాట్లాడుతుంటారు, సో డిసిషన్ అనేది మనం తీసుకోవాలి, నీకు తెలుసు నేను డిసిషన్ ఎలా తీసుకుంటాను ఏందని నీకు తెలుసు, సో నేనే తీసుకుంటాను అని తెలుసు బాగా, సో నేను నిన్ను అడుగుతున్నా మళ్ళీ, ఒకసారి అయితే నేను మిస్టేక్ చేశాను, ఇప్పుడు ఇంకోసారి నిన్ను అడుగుతున్నా, ఇంకోసారి చేయవచ్చా చేయకూడదా అని నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు దీంట్లో ఒకవేళ నేను దీంట్లో ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూస్కి వచ్చాను కదా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఎవరన్నా కానీ పెద్దవాళ్ళు చూసి డైరెక్టర్స్ కానీ సీరియల్లో కానీ ఎవరన్నా చూసి ఒక మంచి అవకాశం ఇస్తారా? అప్పటిదాకా అది నువ్వు చెప్పాలి నాన్న, ఏంటి ఎట్లా నమ్మకంగా చేయమంటావా? నీ లైఫ్ నువ్వు చూసుకో. అంతే.
మీ నాన్నగారి మాటల్లో మీరంటే ఎంత ఇష్టం, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది బాగా అర్థమైంది మాకు. అంతే కదా, అప్పుడు నచ్చింది చెయ్యాలంటే ఇప్పుడు చూడు మా నాన్న ఎంత ఫస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే మా నాన్న ఫస్ట్ ఈ ఫీల్డ్ వద్దని చెప్పాడు కదా. మా నాన్నకి ఇష్టమే కానీ వద్దు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన చెప్పే డిసిషన్ వల్ల నేను ఫాలో అయిపోయి మళ్ళీ నేనేమో దాని స్టెప్లో పడతానేమో. ఆయనకి ఇష్టమే, ఆయన కూడా వసే రావులమ్మ మూవీలో చేశాడు అప్పుడు తిరుపతిలో షూటింగ్ చేసినప్పుడు ఆయన కూడా ఆయన మా నాన్నకి ఇంట్రెస్ట్ ఉంది. మా మమ్మీ ఒప్పుకోలేదు అప్పుడు, మమ్మీ ఒప్పుకోకుండా ఆపేశాడు ఆయన 2-3 మూవీస్లో చేస్తున్నాడు. సో అట్లా ఆయనకి తెలుసు కానీ ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు ఆయనకి. మనీ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కింద పడినా లేపే ఇలా మనిషి మన వెనకాల ఉండాలి, అలా ఉంటేనే దాంట్లో మనం గట్టి నవ్వగలుగుతాము, మనల్ని అంటే వాళ్ళు తట్టుకోలేరు అని ఆయనకి భయం ఎక్కువ. సో ఇప్పుడు నేను నమ్ముకొని భార్య పిల్లలు వీళ్ళు ఉన్నారు, సో ఏదైనా సెక్యూర్డ్గా నేను నమ్ముకో ఉన్నారు కదా వాళ్ళు, నీ స్వార్థం కోసం నువ్వు వాళ్ళని ఎట్లా ఇబ్బంది పడతావు అనే చిన్న ఆయన బాధ ఆయన లోపల ఉంటుంది కానీ బయటపడలే. కానీ ఇదే ఇష్టమైతే ఉంది, వెళ్ళాలి కొడుకు హీరో వాళ్ళు ఇదంతా ఉంది. ఎందుకంటే ఆది అన్న వీళ్ళ దర్బాబు అన్న వాళ్ళకి పుత్తూరు దగ్గరికి వచ్చారు, ఒక ఓపెనింగ్కి వచ్చారనమాట. అప్పుడు ఇంటిమేషన్ చేస్తే కుసుమాకి ఇట్లా వెళ్ళాలంటే అప్పుడు నాకంటే ముందు మా నాన్న కార్లోకి వచ్చినాడు పోయేదానికి వాళ్ళ దగ్గరికి వాళ్ళని చూడడానికి. అంటే అక్కడే అర్థమైపోతుంది మా నాన్నకి ఎంత ఇంట్రెస్ట్ అనేసి. సో అది నాకు అర్థమైంది ఆ రోజు, నాకు అర్థమైంది. సో ఇంట్రెస్ట్ కానీ ఆయన వద్దు నువ్వు సినిమాలోకి పోరా అని అంటే నేను ఒకవేళ వెళ్ళిపోయి రేపు మా నాన్న ఏమైనా బ్లేమ్ చేసలేదు నా ఆయన డిసిషన్ వల్ల నేను ఏదో రాంగ్ స్టెప్ వేసుకొని అది. మీరు ఇబ్బంది పడకూడదు అనేది ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆయన, మీకు సపోర్ట్ చేస్తున్నారు, కాకపోతే ఎక్కడ మీరు ఇబ్బంది పడతారా బాధపడతారా అనేది ఇంకో వైపు ఉందని నేను అనుకుంటున్నాను. అంతే కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మామూలుగా ఏ వీడియో అయినా సరే ఏదైనా సరే మనం చేస్తున్నామంటే అటునుంచి ఏదో ఒకటి రావాలి, డబ్బులు కానివ్వండి ఇంకేదైనా. కానీ ఇప్పటికి మీరు బాగానే వీడియోలు చేశారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 40-50 పైన చేశారు, ఇంకా ఎక్కువే. ఒక్క రూపాయి కూడా రాకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు మీరు? అప్పుడు మేము ఒక ప్లాట్ఫామ్ రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ చేయాలనుకోండి ఓన్గా, ఇది ఇప్పుడు మూవీ సీన్స్ కాకుండా ఓన్గా చేయాలనుకోండి, ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకోవాలి, ఆ కాస్టింగ్ చూసుకోవాలి ఎంతమందో, వాళ్ళు ఏం ఫ్రీగా రాదు, వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, దట్టు ఆ లొకేషన్స్ కంది మంచి కెమెరా ఉండాలి. ఇప్పుడు మీరు చేసేదానికి కూడా ఎంతో కొంత ఖర్చు అవుద్ది కదా. ఇప్పుడు డిఓపి అంటే అవసరం లేదు, హీరో హీరోయిన్కి అవసరం లేదు, కానీ ఇంకా చిన్న చిన్న వాటికి ఉంటూ ఉంటాయి కదా ఖర్చులు అని, ఫుడ్ అని లేకపోతే ట్రావెలింగ్ అని, వాటికైతే డబ్బులు ఖచ్చితంగా కావాల్సిందే కదండి. మన దీంట్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ కవర్ సాంగ్స్ కానీ ఓన్ ప్రైవేట్ సాంగ్స్ కానీ అన్నింటిలో కంపేర్ చేసుకుంటే మేము ఏదైతే లీస్ట్ పరంగా ఏదైతే మా స్తోమత కలిగి ఏదో ఒకటి కొంచెం అప్పు చేసుకుంటే చేయగలిగేది ఏంటంటే కవర్ సాంగ్స్ మాత్రమే. కానీ వీటిని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఇంకా వేరే ఆప్షన్ లేదు, మేము ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టలేము. ఇప్పుడు ప్రైవేట్ సాంగ్ చేయించంటే 1 lakh ఖర్చు పెట్టాలి. ప్రైవేట్ సాంగ్ కావాలంటే 1 lakh ఖర్చు పెట్టి సాంగ్ చేయించుకొని మళ్ళీ సాంగ్కి 1 lakh కడితే మళ్ళీ వీడియోకి ఎంత చేయాలి, మళ్ళీ దానికి 1-2 lakh ఖర్చు పెట్టాలి. ఈ 3 lakh ఇక్కడ అయిపోతుంటే అప్పు చేస్తాం, ఓకే 3 lakh అయిపోయింది, ఒకవేళ సాంగ్ క్లిక్ అయితే ఓకే, ఫేమ్ లేకుండా క్లిక్ ఎలా అవుతుంది? నువ్వు ఎవరైనా క్లిక్ చేస్తారు, నీకేమో సపోర్ట్ ఫేమస్ అవ్వడానికి దీనికి కొంచెం కావాలి. ఎవరైనా చేసుకున్నాం, యూటిలైజ్ చేసుకున్నాం ఇనిషియల్గా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే, సో ఇప్పుడు ఇక్కడ స్టూడియోకి రావాలంటే ముందు ఆ లిఫ్ట్ యూజ్ చేసుకున్నాం. సో ఆ లిఫ్ట్ యూజ్ చేసుకుని నెరగ ఇక్కడికి వచ్చాం. సో అలా ఆ సాంగ్స్ యూజ్ చేసుకుని మన టాలెంట్ ఫస్ట్ చూపిద్దాం జనాలకి. సో ఒక 12 రోజులు గుర్తింపు వస్తుంది, ఆ గుర్తింపు వచ్చిన తర్వాత ఆ టైం మళ్ళీ మనం ఏదైనా ఒక రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ రిస్క్ చేసినా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వీళ్ళ టాలెంట్ మనకు తెలుసు, వీళ్ళు మంచిగా చేస్తారని నమ్మకం వాళ్ళకి ఉంటుంది కాబట్టి యా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఫేమస్ అవ్వాలి అవకాశాలు రావాలి అని చెప్పి, మరి మీకు ఎన్నో షార్ట్ ఫిల్మ్లు వచ్చినా కూడా ఎందుకని అవి చేయకుండా ఆపేశారు? అంటే ఆపేయడం అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు మేము ఒక పొజిషన్కి వచ్చినాము అంటే అంత మేము హై లెవెల్ అని కాదు ఇనిషియల్గా. ఇప్పుడు వీళ్ళకి మాకంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంది, వీళ్ళిద్దరూ మంచి కోఆర్డినేషన్తో చేస్తారు, బాగా చేస్తారు, మంచి లొకేషన్స్ చేస్తారు, మంచి కాస్ట్యూమ్స్ చేస్తారు. సో అన్ని ఓవరాల్గా ఎంత బాగుంటుంది, మూవీలో ఉన్నట్టే ఉంటుంది వెళ్ళి, ఇంకా చూడాలనిపిస్తుంది అన్న థాట్లో ఉంటుంది. సో అవుటర్స్ వచ్చి ఒక స్క్రిప్ట్ చెప్పినప్పుడు మాకు అది మేము మాకు అది అనిపించాలి, వాళ్ళు చెప్పే విజన్ కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇదంతా బాగుంది, దట్టు అదంతా మాకు ఒక స్టోరీ నచ్చితే ఇంతకుముందు వాళ్ళు ఏదైనా తీసిన వీడియోస్ ఏదైనా ఉంటే అది చూసి ఓకే ఒక హోప్ వస్తుంది, ఓకే మనం వెళ్ళొచ్చు మనం టైం. ఎందుకంటే అదేమీ లేకుండా బ్లైండ్గా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళకేం తెలియకపోతే మన టైం వేస్ట్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఎటువంటి అప్లోడ్ చేసేస్తే ఉన్న పొజిషన్ మొత్తం దిగిపోతుంది, మొత్తం గ్రాఫ్ ఇదంతా డౌన్ అయిపోతుంది. సో అదంతా వేస్ట్ అయ్యే కదా, మనం కష్టపడి ఏదో వచ్చిందని మనమే నాశనం చేసుకుంటున్నాం కదా. సో అలాంటి తప్పుడు అడుగు లేకూడదు కదా. సో లేట్ అయినా సరే జాగ్రత్తగా మంచిగా చేసుకోవాలనేది మా ఒపీనియన్. అసలు ఈ ఆడియన్స్ కానీ కొంతమంది యూట్యూబర్స్ సాంగ్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి కానీ ఏమైందంటే
అందరికి కొన్ని డౌట్స్ క్రియేట్ అయిపోయాయి అన్నమాట. మాకు ఏదో లాక్స్ లాక్స్ మాకు అకౌంట్ లో పడిపోయి. నిజానికి చెప్పాలని నేను కూడా అదే అనుకున్నాను, మీకు ఏదో లక్ష లక్షలు వచ్చేస్తున్నాయి దీనివల్ల వస్తున్నాయి అని చెప్పేసారు. లాక్స్ లాక్స్ వచ్చేస్తున్నట్టు కొంతమంది అయితే కాల్స్ చేసి, మేము షూట్స్ లో ఉంటాం, కాల్స్ చేసి అన్న మీకు కాపీరైట్ కంటెంట్ పడుతుందా అన్న సాంగ్స్ కి అని అడుగుతారు. ఇక్కడ మాకు షార్ట్ రాకుండా మేము మా వస్తులో ఉంటాం, దాని గురించి కాల్ చేసి ఈ విధంగా అడుగుతారు, బాబు మాకు కాపీరైట్ కంటెంట్ అని ఆయన. అయితే మీరు ఎందుకు చేస్తున్నారు అక్కడ ఒక క్వశ్చన్తో ఆగరు, అయితే మీరు ఎందుకు చేస్తున్నారు సార్ అని అడుగుతారు. ఇక్కడ నేను ఉండే వర్క్లో వేరే వర్క్లో ఉంటా సార్, మేమేదో మేమేదో చేసుకున్నాం సార్ అంటే, అట్లా కాదు ఎందుకు అమౌంట్ రాకుండా ఎందుకు చేస్తున్నారు మీరు అని మళ్ళీ పోయి. నిజానికి ప్రతి ఒక్కరికి కూడా అదే అనుమానం ఉందండి, ఎందుకు అంటే డబ్బులు రాకుండా ఎవరు ఏది చేయరు. మేడం నేను ఒకటి మాట చెప్తున్నాను, స్ట్రైట్గా వెళ్ళి నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి ఇస్తారా? నేను ఏదైనా నా ట్యాలెంట్ చూపించుకోవాలంటే ఏముంది, నాకు ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఉంది, ఓకేనా, యూట్యూబ్ ఉంది. సరే నేను ఒక సాంగ్ని నా డ్యాన్స్ చూపించాలంటే ఏముంది, ఎవరో ఒకరు చేసిన సాంగ్ని నేను చేసుకోవాలి. ఆ డబ్బులు వచ్చేది రాని తర్వాత నేను అప్పు చేసుకుని నా ట్యాలెంట్ చూపించాలి. మీరు ఏంటనేది బయట జనానికి తెలియాలి, తెలియాలి కదా. నేరుగా డైరెక్ట్ గా వెళ్ళిపోయి నేను తోపు నిత్రం నాకు ఇచ్చే అంటే అంత సీన్ లేదు కదా, ఎవరు ఎవరికి ఇవ్వరు. దట్స్ ఇట్. అందుకని ఇప్పుడు ఈయన డిఓపి గారు ఎప్పుడు మీ ఒకళ్ళే చూస్తూ ఉంటారు, ఎప్పుడు మీ ఇద్దరివే వీడియోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎప్పుడు పంపించరా బయటికి, వేరే వాళ్ళ దగ్గర పంపించరా వీడియోలు చేసుకోమని? లేదు, వెళ్ళమని చెప్తా, వెళ్ళు చెయ్యి, ఇట్లా ఆపర్చునిటీ వస్తే వెళ్ళు చెయ్యి అని. కానీ ప్రొఫెషనల్ గా ఇంకా తను ఇంకా నేర్చుకోవాలి. సో ఫ్యూచర్లో చేస్తే మీకైతే పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళకంటే పర్లేదండి, ఎందుకంటే పెళ్లి కాలేదు, కొంచెం పర్లేదు. కానీ అది చాలా మీకు ఇన్కమ్ ఎలా, ఎందుకంటే ఈ మాట అంటున్నాను ఇప్పుడు, మీకైన వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో పెళ్లి కాని ఆడపిల్లకి కూడా అన్నీ అంతకు మించే ఉంటాయి. ఎలా అంతకు మించి అవమానాలు ఉంటాయి, అంతకు మించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈజీ కాదు. నేను మా ఫ్యామిలీలో నేనే పెద్ద, నేను చదువుకున్నాను బీఎస్సీ నర్సింగ్, జాబ్ చేయాల్సింది. నేను జాబ్ ఆపేసి ఈ ప్రొఫెషన్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, ఒక్కటే స్టార్ చేసి, తమ్ముడు సపోర్ట్తో, ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి, తనని తీసుకొని తను నా కోసం ఫైట్ చేసి, ఊర్లో జనాలు ఏమంటున్నా కూడా పట్టించుకోకుండా, ఎవరు వెనకాల నుంచి ఒక మాట అంటారు పెళ్లి చేసుకోకుండా డ్యాన్స్ లేస్తుంది, దీన్ని ఎవరు చేస్తుంది. అందులో పల్లెటూళ్ళలో ఇంకెక్కువగా ఉంటాయి, చాలా మాటలు అన్నారు. ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేనే చూసుకోవాలి, డాడీ లేరు, ఎవరు చూసుకుంటారు? మరి ఎలా మీ ఇద్దరికి ఇన్కమ్ ఎలా వస్తుంది అసలు? యూట్యూబ్లో ఈ షార్ట్స్ వీడియోస్ చేస్తాం, దానికి ఇనిషియల్గా మా దగ్గర ఉన్న అమౌంట్, అంటే అమ్మ కొంచెం సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు మా దగ్గర ఉన్న అమౌంట్సే మేము మేనేజ్ చేసుకునే వాళ్ళము. యూట్యూబ్లో కొంచెం బోనస్, కొంచెం అమౌంట్ వస్తుంది. మేము ఛానల్ స్టార్ట్ చేసిన 2-3 మంత్స్కి బోనస్ స్టార్ట్ అయ్యింది. ఒక అది చాలా తక్కువ అమౌంట్, అది అసలు సరిపోదు. ఇంట్లో చూసుకోవాలి, నేను యూట్యూబ్ ఛానల్లో చూసుకోవాలి, నేను కాస్ట్యూమ్స్ పెట్టుకోవాలి, అన్నీ మేనేజ్ చేసుకోవాలి, ట్రావెలింగ్కి ప్రతిదీ. తను రాకముందు ఒక్కటే చేసుకునే, మిద్రమే చేసుకునేవాళ్ళం. ఆ 8,000తోనే యూట్యూబ్ ఛానల్, ఒక ఖుషి మ్యూజిక్ అనే ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం 8,000తోనే, స్టార్టింగ్లో ఏ అమౌంట్ లేకుండా. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి వీడియోలు అన్నీ చేస్తున్నారు, పాటలు అన్నీ పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీ ఇద్దరికి ఎందుకు సపరేట్ ఛానల్స్ ఉన్నాయి? ఇప్పుడు నా ఖుషి మ్యూజిక్ ఛానల్ ఉంది, ఆల్రెడీ తను సాంగ్స్ చేశాడు. ఇప్పుడు తను నాకే నా మీదే నా ఛానల్లోనే చేస్తే తనకంటూ ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ అనేది ఉండాలి. ఖుషి మ్యూజిక్ అనేది నా ఓన్ అఫీషియల్, తనకి ఒక ఛానల్ ఉంటే అందులో కూడా తనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో రేపు ఎవరు క్వశ్చన్ చేసుకోకూడదు. ఇప్పుడు నా దాంట్లో చేసి వెళ్ళారు, కుసుమ కోసమే నేను సాంగ్స్ చేశాను అన్న, రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అట్లా మాట్లాడతారు. అలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఇద్దరికి ఛానల్స్ పెట్టుకొని, తనకు ఒక సాంగ్, నాకొక సాంగ్. ఇప్పుడు మీరు ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నారా, ఇవే పాటలు ఇవన్నీ కూడా? ఇంకేమైనా కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా? కొత్త సాంగ్స్ ఉన్నాయి, ఇంకా చేపిస్తా ఉన్నాము, త్వరలోనే కొత్త సాంగ్స్ కూడా వస్తాయి, కొత్తగా కూడా చూడబోతున్నారు. ఇప్పుడు వరకు అంటే అన్ని ఓల్డ్ సాంగ్స్, ఓల్డ్ సీన్స్తో చూసాం, ఇప్పుడు కొత్తగా వస్తున్నారు అంటారు, అంతేనా? అంతే. ఇద్దరు దాంట్లో మనకు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది, చెప్పారు కదా తను కొత్త సాంగ్స్, కొత్త సాంగ్ రాబోతుంది, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంది సాంగ్ కూడా, త్వరలోనే సాంగ్, ఒక మంచి సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఎట్లా అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారో, నెక్స్ట్ కూడా మిమ్మల్ని అదే విధంగా సపోర్ చేస్తారని అనుకుంటున్నా. సో కాపీరైట్ కంటెంట్ సాంగ్స్, ఆల్రెడీ చూసిన సాంగ్స్ని అంత సపోర్ట్ చేస్తే కొత్త సాంగ్స్ని ఇంకెంత సపోర్ట్ చేయాలి, కరెక్టే కదా? సో అంత సపోర్ట్ ఉంటుందనే అనుకుంటున్నా. మొత్తానికి అయితే మళ్ళీ కొత్తగా వచ్చేస్తున్నారు జనాలని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, ముందు ఎలా అయితే ప్రజలందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారో, సబ్స్క్రైబ్ చేశారో, ఇప్పుడు కూడా కొత్త కంటెంట్తో వస్తున్న మిమ్మల్ని అలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.